ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇన్ని సమస్యలతో బాధపడతా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేదు ఉద్యోగస్తులకి జీతాలు లేవు పిఆర్సీ లేదు సిపిఎస్ రద్దు లేదు ఏమీ లేదు రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు మీ సినిమా వాళ్ళకి ఏమనవసరం మీకు రాజధాని ఉందా లేదా ఇక్కడ రేట్లు ఇక్కడ పని వాళ్ళకి పని దొరుకుతుందా లేదా ఇక్కడ మందు ఏ మందు దొరుకుతుంది ఇవన్నీ మీకు తెలియవుగా సార్ మీకు అనవసరమైన విషయం నాకు ఎక్కడ బాధ వేసిందంటే మీడియా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి అడుగుతుంటే నువ్వు బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నావు ఈరోజు నువ్వు దేనికి వచ్చావు నీ కొడుకు త్రిపుల్ ఆర్లో మొన్న ఏడో తారీఖు రిలీజ్ అవ్వాల్సింది ఎంత చేయాలి టిక్కెట్ వెయ్యి రెండు వేల మూడు వేల ఏదైనా బాహుబలి రికార్డు బద్దలు కొట్టాల మీరు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పెట్టి తీశారని చెప్పి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నాశనం అవుతుందిరా ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు రెండు వందల మంది దా చనిపోయారా అసలు నీకు ఈ బాధ తెలీదు ఇక్కడ జై అమరావతి తుల్లూరు రొచ్చి ఈయ ఒకే రాజధాని అనే మాట ఒక్క హీరో ఒక్కడ మాట్లాడ్డం టికెట్ ఏం చేయండి రెండు వేలు చేయండి పాప్కార్ను ఐదు వందలు అమ్మండి ఏందిరా ఇది మీ అందరికీ సినిమా వాళ్ళందరికీ సరైన మొగుడు జగనే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏనాడు ఏ సినిమా యాక్టర్ రాల నువ్వు ఆనాడు నీ ఇంటిని ఒక లైబ్రరీకి అడిగితే రాత్రి రాత్రి అమ్ముకొని వెళ్ళావు సినిమా పెద్దగా రాలేదా సినిమా బిడ్డగా వచ్చావా ఏ పెట్టాడా కొరమేను బొచ్చా రాగండి శాల్వా గప్పే బుక్ ఇచ్చావు సినిమా టికెట్లు రేట్లు పెంచండి ఇంకేంది ఇంకా నా సౌకర్యాలుగా